సినీ రంగంలో ఎవరి దశ ఎప్పుడు ఎలా తిరుగుతుందో ఎవరు ఊహించలేరు. మరీ ముఖ్యంగా హీరోయిన్ విషయంలో ఈ ఫార్ములా బాగా వర్కౌట్ అవుతుంది. కొందరు హీరోయిన్లు ఎన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు ఉండదు, మరికొందరు హీరోయిన్లు మాత్రం ఒకటి రెండు సినిమాలతో స్టార్డమ్ తెచ్చుకుంటారు. అలా ఇండస్ట్రీకి వచ్చి రెండో సినిమాతోనే పాపులారిటీ తెచ్చుకుంది తమన్నా. మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హ్యాపీడే సినిమాతో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, బద్రీనాథ్, ఉసిరివెల్లి ఇలా బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. టాలీవుడ్ లో అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లిపోయింది. సౌత్ నుంచి నార్త్ వరకు స్టార్ హీరోలందరితో తమన్నా సినిమాలు చేసింది. దాదాపు 15 ఏళ్లకు పైగా చిత్ర పరిశ్రమను ఏలుతున్న ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీగా అందాలు ఉలకబోస్తూ ఆడియన్స్ ను తన వైపు తిప్పుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే ఈ బ్యూటీలో ముంబైలోని హుజు ఏరియాలో వెస్ట్రన్ వైండింగ్ బిల్డింగ్ లో 6,000 చదరపు అడుగుల ప్రాపర్టీని రెంట్కు తీసుకుంది. దీని అద్దే నెలకు 19 లక్షల రూపాయలు. అంతేకాకుండా ఈ కమర్షియల్ ప్రాపర్టీని అద్దెకు తీసుకునేందుకు ముంబైలోని తన 3 ఫ్లాట్స్ ను తాకట్టు పెట్టి లోన్ డబ్బులను తీసుకుందట. అదే కాకుండా ఈ ఆఫీస్ స్పేస్ కోసం సెక్యూరిటీ డిపాజిట్ గా అక్షరాల 72 లక్షలు కూడా చెల్లించిందట. ఇంత ఖర్చు పెట్టి ఎందుకు తీసుకుంటుందా అనే ప్రశ్న అందరి మధ్యలో మెలుగుతుంది. అయితే ఇందులో ఆఫీస్ పెట్టి వెబ్ సిరీస్ లో సినిమాటోగ్రఫీ తీయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. ఇదిలా ఉంటే తమన్నాకు 120 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అంత ఉండే కూడా రెండుకు తీసుకోవడం ఏంటి అని చాలా మంది బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో 4 సినిమాలున్నాయి. అందులో ఓదరా సీక్వెల్ ఒకటి, సంపత్ నంది కథ. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా శివరాత్రి సందర్భంగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మెడల రుద్రాక్ష మాలలు, చేతిలో డమరుకంతో శివశక్తిగా తమన్నాను చూపించారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.